10 రోజుల పాటు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాల ప్రారంభం చేసుకున్నాం. ఎవరి కోసం ఈ పల్లె ప్రగతి? అసలు పల్లె ప్రగతి అంటే ఏంటి? ఒకనాడు పల్లెలన్నీ కూడా ముల్ల కంచెలతో మురికి కాలువలతో పల్లెల్లో ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేకుండా చెట్లు లేకుండా చెత్త చెదారంతో పల్లెలన్నీ కూడా గత ఆంధ్ర పాలకుల పుణ్యమాని గత ప్రభుత్వాలు పల్లెలను నిర్లక్ష్యం చేసినాయి. మన కేసీఆర్ గారు పల్లెల్లో ప్రజల ఆరోగ్యం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. పల్లెల్లో ఉండే వాళ్ళంతా పట్నం దిక్కు చూస్తున్నారు. ఎందుకు? పట్నం పల్లెల్లో సౌలత్ లేదని. పల్లెల్లో కరెంట్ ఉండదు, పల్లెల్లో చెత్త ఉంటుంది, పల్లెల్లో మంచినీళ్ళు రావు, పల్లెల్లో మురికి కాలువలు ఉండయి, పల్లెల్లో సీసీ రోడ్లు ఉండయి అని పల్లెలను చిన్న చూపు చూసినారు గత ప్రభుత్వాలు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇవాళ పల్లెలను మన గాంధీజీ గారి కలలు కన్నటువంటి నిజమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రామాలను నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసింది. మరి పని చేయండి అంటే ఉత్తగనే పని అవుతుందా? 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతం ఎట్లా పడుతుందో, ఆసరా పెన్షన్లు ఎట్లా పడుతున్నాయో, రైతు బంధు పైసలు బ్యాంకుల్లో రైతులకు ఎట్లా పడుతున్నాయో, ప్రతి నెల పల్లెలకు కూడా నెల నెలా డబ్బులు ఇచ్చి మంచిగా పనిచేయమంటున్నాడు మన కేసీఆర్ గారు. ఒక్కసారి గమనించండి, గతంలో ఏ పల్లెల్లో కూడా ఒక ట్రాక్టర్ ఉండేదా? ఇలా కుకునూరు పల్లెలో ట్రాక్టర్ వచ్చి రోజు పొద్దున మీ చెత్త తీసుకుపోతుంది ఇంటి దగ్గర నుంచి. ఇలా ట్రాక్టర్ కొన్నాం, ట్యాంకర్ కొన్నాం, ట్రాలీ కొన్నాం, ముంగట ఫ్రంట్ ప్లేట్ కూడా కొన్నాం. ట్యాంకర్తో మధ్యాహ్నం పూట చెట్లకు నీళ్లు పోస్తుంది, పొద్దున పూట అదే ట్రాక్టర్కు ట్రాలీ పెట్టి చెత్త తీసుకుపోతున్నారు. ఇంకా ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ ఉందంటే చెరువు కట్ట మీద ఫ్రంట్ ప్లేట్ పెట్టి గడ్డి అంతా ముళ్ళ కంచెలు తీసేసి శుభ్రంగా చేస్తున్నారు పల్లెల్ని. ఇంతకుముందు లెక్క మన పల్లెల్లో ఎక్కడన్నా చెత్త చెదారం కనబడుతుందా? ఇంతకుముందు ఏ మూలక ఆ మూలకు పోయాలి అంటూ పెట్టాలి, డంప్ యార్డ్ అనేది ఉంటుండేనా? ఇప్పుడు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకుపోయి డంప్ యార్డ్లో వేసి ఎర్రలు వేసి అక్కడ చెత్తను ఎరువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఎరువును తీసుకుపోయి మళ్ళీ చెట్లకు వేస్తున్నాం, పొలాల్లో వేసుకుంటే బ్రహ్మాండమైన పంటలు పండుతూ ఉన్నాయి. అంటే చెత్త కుప్పలు లేకుండా చేస్తున్నాం. ఇవాళ పల్లెల్ని శుభ్రంగా చేసినాం. ఏ రోడ్డుకు పోయినా ఎక్కడ పోయినా పచ్చటి చెట్లతోని మనకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇవాళ ఇటు సిద్దిపేట ఓన్రి మీరు, హైదరాబాద్ దిక్కు ఓన్రి. రాజీవ్ రహదారికి రెండు వైపులా హరిత గోడ, ఆకుపచ్చటి గోడ కనబడుతున్నది. ఏమైనా కనబడుతుందో అటు దిక్కు ఇటు దిక్కు? మూడు వరుసల చెట్లు, వెనకకు పెద్ద చెట్టు, నడిమిట్లో ఒక మధ్యతరగతి చెట్టు, కిందికి పూల చెట్టు. మూడు వరుసల చెట్లతోని రాజీవ్ రహదారిలో ఈ కొన నుంచి ఆ కొనకు ఎటు చూసినా ఆకుపచ్చటి గోడ కనబడుతున్నది. ఇలా ఏ ఊరికి పోయినా కొండపాకల్నే కానీ, గజ్వేల్లే కానీ, సిద్దిపేటలే కానీ, చేరియాల్లో కానీ, బచ్చన్నపేటల కానీ, ఏ మండలానికి పోయినా రోడ్డుకు రెండు వైపులా ఆకుపచ్చటి చెట్లు కనబడుతున్నాయి. పచ్చటి పూలతో, రకరకాల రంగురంగుల పూలతో స్వాగతం పలికితే మన కళ్ళకు ఎంతో ఉత్సాహాన్ని, ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి ఆక్సిజన్ అందించి మంచి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎంత మార్పు వచ్చింది? ఒకనాడు పల్లెల్లో ఏం పరిస్థితి ఉండే అంటే, ఒక మంత్రి రావాలంటే ముంగట పోలీస్ బండన్న రావాలి, లేకపోతే బోరు బండన్న రచ్చినాకనే వెనుక మంత్రి వస్తాడు. ఎందుకంటే అక్క చెల్లెలు బిందెలు అడ్డం పెడతారు, లొల్లి లొల్లి అవుతుంది. నేను ఇలా 20 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా, అయితే బోరు బండి వస్తుంది ముంగట, వచ్చి ఒక అటు కొడుతూ ఉంటుంది బోరు బండి, వెనుకకెళ్ళి మంత్రి గీతారెడ్డి అమ్మనో సంజీవరావో నరసారెడ్డి వస్తుండే కాదా? అయితే పోలీస్ జీప్ వచ్చాను అందరినీ పట్టకపోయినాకనండి వెనుకకెళ్ళి ఎత్తురు. ఇలా పరిస్థితి ఉందా? ఇలా మంచినీళ్ళ కోసం ఏ అక్క చెల్లె కూడా నీళ్ళు వస్తలేవని మండు టెండర్లో కూడా మాట్లాడకుండా ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు మన కేసీఆర్. ఇవాళ మా రైతులు, రైతుల పరిస్థితి వెనుకట ఎగుసం ఎట్లుండే కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఎగుసం అంటేనే అది పనికిరాదని చంద్రబాబు నాయుడు ఉండగా వ్యవసాయం దండగా కంప్యూటరే బెస్ట్ అన్నాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో ఉచిత కరెంట్ అన్నారు, ఉత్త కరెంటు చేసిండ్రు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ పేలకుండా ఏ ఒక్క రైతుకు కూడా పంట వచ్చేది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. యాద్ చేసుకోండి, నరసారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, గీతారెడ్డమ్మ గారు మంత్రిగా ఉన్నప్పుడు
ఈ కుకునూరుపల్లిలో ఒక గుంట ఎండకుండా యాసంగి పంట పండించిన రైతు ఉన్నాడా? గ్యారంటీ యాసంగి పంట అంటే అయితే కరెంటు వల్ల పంట ఎండుతది, లేకపోతే నీళ్లు గుంజకపోతే పంట ఎండుతది, అయితే బోర్ అన్న ఎత్తిపోతుంది, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ అన్న కాలుతుంది. మోటార్ కాల్తే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాల్తే 30,000 ఖర్చు ఉండేది ఆ రోజుల్లో. కానీ ఈరోజు మోటారు కాలదు, ట్రాన్స్ఫార్మర్ పేలదు. ఇక మన కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టిండు, ఒక్క నెల అయితే మల్లన్న సాగర్లో నీళ్లు పడతాయి. ఇక ఒక్కటే నెల మీదికి కొండపోచమ్మకి నీళ్లు ముట్టినాయి, కింద రంగనాయక సాగర్ దుంకుతున్నది, ఇక నడిమిట్ల మల్లన్న సాగర్ తయారవుతున్నది. ఇక 95 పైసల పని అయిపోయింది, ఒక్క 3-4 పైసలు 5 పైసల పని ఉన్నది అంతే. ఎందుకంటే ఏమన్నారు, మల్లన్న సాగర్ కడతామంటే ఇది కడతారా? మేము చూస్తామా ఎంత లొల్లి పెట్టిండు, ఎంత బదనాం చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ను. ఈ భూములలో అన్ని కంపెనీలు పెట్టుకుంటారు, ఈ భూములన్నీ అమ్ముకుంటారు, ఇదంతా ఉత్తుత్తమ్ముచ్చట. మేము బతుకుండగా నీళ్ళు వస్తాయా అన్నారు, రాలే. ఇప్పుడు దుంకుతున్నది కొండపోచమ్మ సాగర్, ఎండ కొడుతుంటే మొన్న మండు టెండల్లో కూడెల్లి వాగు చెక్ డ్యాములన్నీ దుంకుతూనే ఉన్నాయి మత్తలు. ఎటు చూడు హల్ది వాగు దుంకింది, కిందికి పెద్ద వాగు దుంకింది, అటు సిద్దిపేట వాగు దుంకింది. వాగులన్నీ కూడా మండు టెండల్లో కాలం కాకపోయినా వాన చినుకు పడకపోయినా మత్తళ్ళు దుంకుతున్నాయంటే కాళేశ్వరం వస్తేనే దుంకింది కదా. కేసీఆర్ లేకపోతే ఈ మంచినీళ్ళ బాధ తీరునా? గా కాళేశ్వరం నీళ్ళొచ్చి మా రైతన్నకు నీళ్ళొచ్చునా అని నేను అడుగుతున్నా. ఎంత తిట్టిండు మనం కాళేశ్వరం కట్టే, ఎన్ని కేసులు పెట్టిండ్రు, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిండ్రు. అటువంటిది ఎలా మన కేసీఆర్ గారు ఒక మొండి పట్టుదలతో మా రైతును నిజంగా బాగు చేయాలి అని ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు. ఒక్క నెల లోపల మల్లన్న సాగర్లో నీళ్లు నింపి మన కుక్కునూరుపల్లికి కూడా కాలువ ద్వారా నీళ్లు తెస్తాం. ఇక కాలు వచ్చిందనుకో అన్ని చెరువులు నిండుతాయి, అన్ని కుంటలు నింపుతాం. ఇక ఒక్కొక్కరు కాలువల పైపు లేచి అదద్ద కిలోమీటర్ దాకా గుంజుతారు భూములకు. ఎంతనే గుంజుతుంది, వద్దనేం అంటలేం. నేను మొన్న చౌడారం అనే ఒక ఊరు పోయిన, సిద్దిపేట దగ్గర చిన్నకోడూరు మండలం చౌడారం అనే ఒక ఊరు పోయిన, ఆడికి పోయి 2-3 ఇనాగ్రేషన్లు అయినాక ఏదో మాట్లాడుతున్నా, ఇవే మీకు చెప్పిన ముచ్చట్లే చెప్తున్నా. మస్తు నీళ్ళు వచ్చినాయన్న మొన్న యాసంగికి, గా గోదావరి నీళ్ళు గిట్ట రాకపోతే ఊళ్ళే సగం పంటలు ఎండిపోవన్న. మంచిగా ఆ కాలువల ఇటో కిలోమీటర్ అటో కిలోమీటర్ పైపులు వేసి గుంజుడే గుంజురు మా జనం అంతా, పంటలు అయితే దక్కినాయన్న. ఇవన్నీ కేసీఆర్ వడ్లు అన్న, ఇవి ఈ వడ్లన్నీ కేసీఆర్ వడ్లే. మేము పోయిన యాసంగిలో సగం ఎండిపోయింది, ఇగో ఈ దాప కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, గుంట కూడా ఎండలే మాకు అందరు. చాలా సంతోషం అనిపించింది. ఇక ఏం పనులు లేవురా నేను అనుకున్నా, వాళ్ళు అడిగినాయని చేసిన. గ్రామ పంచాయతీ వచ్చింది, ట్రాక్టర్ వచ్చింది, ఏఎన్ఎం సెంటర్ కట్టినా, సీసీ రోడ్లు పోసినా, నల్లలు పెట్టినా, ట్యాంకు కట్టినా, రోడ్ వేసినా, రైతు వేదిక కట్టినా, ఇక అన్ని అయిపోయినాయి కదా నేను అనుకున్నా. అన్న అన్ని అయినాయి కానీ ఒక 2 పనులు ఉన్నాయి అన్నారు. ఏంటి తమ్మి అని అడిగిన. ఏంటి లేదన్నా జరగ, కోతులు పట్టాలి పందులం కొట్టాలని అంటాడు. ఇక ఎడకొచ్చింది చూడు మా పనిగా. ఏం సంగతి తమ్మి అంటే, అన్న ఇక కోతులు బాగా అయిపోయినాయి జర వాటిని వట్టియ్యాయంటారు. అవి ఏం ఉంచుతలేవు, మొత్తం పత్తికాయలను కూడా దెంపుడు పెట్టినాయి నిన్నీ అలా, కూరగాయలు అయితే ఉంచుతనే లేవు, నువ్వు ఆ కోతులలో పట్టుకురాన్ని అన్న, కొండంగా తెచ్చుకోరు అదరబాయ్ ఒకటన్నీ అన్న. అన్న తెచ్చినవే కానీ అవి ఇవి దోస్తులు అయిపోయి ఒకటే వదవుతున్నాయి అన్నాడు. ఇక అవి వట్టి అంటున్నాను. మరి పందుల సంగతి ఏంటంటే, ఈ అడవి పందులు వచ్చినాయి అన్న, మొత్తం వరిని కూడా ఖరాబ్ చేస్తున్నాయి, వచ్చి బొర్రుడు బొరితే నారంతా ఖరాబ్ అవుతుందన్న, జర వాటిని ఎవరికైనా చెప్పి కొట్టిపి అన్నారు. మొన్న ఆ షూటర్ని పిలిపించిన ఆ పందులన్నీ కొట్టించినాయి. ఇక ఇప్పుడు మీ దగ్గర కూడా అడవి పందులకు మన ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చిండ్రు. రైతులకు ఎక్కడన్నా అడవి పందులతో ఇబ్బంది అయితే వాటిని కొట్టడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కేబినెట్ ద్వారా. మీకు ఇబ్బంది ఉంటే మీ అటవీ శాఖ అధికారులకు చెప్పండి, ఆ షూటర్లు వస్తారు, పందులన్నీ కొట్టేసిపోతారు. మరి కోతులకే పంచాయతీ ఉన్నది, చేద్దాం, దానికోసం కూడా ఆలోచన చేస్తున్నాం. ఏం ఎవటేమో సంపద్దాయ దేవుడాయ మనకు అది. మరి ఏం చేద్దామని చూస్తున్నాం. వాటికి ఏదో మొన్నోలో చెప్పారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయమన్నారు. మరి ఎట్లా వేటికి ఇంజెక్షన్ ఇచ్చినామో దేనికి ఇవ్వలేదో ఎట్లా తెలియాలని అని నేను అడిగిన. అంటే దొరకబట్టాలి, పచ్చబొట్టు ముఖం మీద ఒడవాలి, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి ఇచ్చిపెట్టాలన్నట్టుగా. అప్పుడేమైతుంది మా ఆశమ్మలు నవ్వుతురు. అంటే అప్పుడేమైతే, లేదా కోతులు అవి ఏడాదికి 3 ఈతలు ఇస్తున్నాయి, ఒకటే కోతులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక దానికి కూడా ఏదైనా ఆలోచన చేస్తాం త్వరలో తప్పకుండా. అంటే తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎట్లున్నది, తెలంగాణ వచ్చినాక వ్యవసాయం ఎట్లయింది అంటే, తెలంగాణ రాకముందేమో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు,
ఎరువు బస్తాల కోసం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ ముంగతడ పొద్దు నుంచి పొద్దిగడ దాకా లైన్లో నిలబడాలి. పొద్దుగాల లారెత్తదంటే మబ్బుల నాలుగిటికే పోయి చెప్పుల లైన్లో పెట్టాలాడ. నిలబడంగా నిలబడంగా లారీ రాగానే ఎగబడాలి, పోలీసు వాళ్ళు దంచాలి. ఇవన్నీ బాధలుండే. కరెంటు కోసం ఎదురు చూడాలి. మోటార్ కాల్తే 5000 ఖర్చు, ట్రాన్స్ఫార్మర్ కాల్తే 30000 ఖర్చు. ఇంత కష్టం చేసి పంట వండితే మార్కెట్కి పోతే ధర రాదు. అప్పు కావాలంటే బ్యాంక్ వాళ్ళు ఏ ఈ నెల కాదు మీ కుకునూరుపల్లి మల్ల నెల ఉందంటారు. ఏ మల్ల నెల కాదు మల్ల నెలకు రాపో, దసరా వెళ్ళాక రాపో అని ఒక ఆయన అంటాడు, దీపావళి వెళ్ళినాక ఒక ఆయన అంటాడు. అంటే బ్యాంకుల క్రాప్ లోనుకు పోతే కూడా కాళ్ళ చెప్పులు అరిగినాయి మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. పోనీ వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి 5 రూపాయల మిత్తి కడిగితే స్టాంప్ పేపర్ లేదని ఒకసారి అంటాడు, లేకపోతే రెవెన్యూ స్టాంప్ లేదని ఒకసారి అంటాడు, లేదా శుక్రవారం పూట పైసలేనే ఆదివారం రాపో అంటాడు. అంటే మనకు అప్పుకు కూడా కాళ్ళ చెప్పులు అరిగినాయి. కానీ ఇవాళ మన కేసీఆర్ గారు కాలు గడప బయట పెట్టక ముందే, దరఖాస్తు అవసరం లేకుండానే, ఇంట్లో నుంచి బయటకు పోకముందే మన కేసీఆర్ గారు రైతు బంద్ కింద 7,300 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఇచ్చిండు. వాన చినుకు పడకముందే ఇచ్చిండు, ఇత్తనం పెట్టకముందే డబ్బులు ఇచ్చిండు మన కేసీఆర్. ఎకరానికి 5000 ఇవాళ బ్యాంకులలో పడితే మా రైతు పోయి ఓ మందు సంచి తెచ్చుకుంటుండు, ఇత్తనం కొనుక్కచ్చుకుంటుండు, ట్రాక్టర్ కిరాయికి పనికొస్తున్నాయి. ఇవాళ ధైర్యంగా అప్పులు అవసరం లేకుండా రైతు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. మోటార్ కాల్తలేదు, ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నాం. ఏం వడ్లు పండినాయి ఈసారి? 490,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. ఇంత కరోనాలో కూడా ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాం. ఎంత కష్టమైనా ఇవాళ మా అధికారులు కష్టపడి మొత్తం వడ్లు కొని రైతులకు డబ్బులు ఇప్పించినాం మనం. ఇది తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు వేదిక ఎంత మంచిగున్నది. ఏనాడన్నా రైతులు ఒకవేళ కూర్చొని మాట్లాడుకుందామంటే రైతుకు సంఘం ఉన్నదా? రైతుకు మాట్లాడుకునే అవకాశం ఉండేదా? పాత సీసాలోనికి పాత పేపర్లు ఏడుకుంటూ కూడా సంఘం ఉంటుంది, బిచ్చమడుకుంటోళ్ళకి కూడా సంఘం ఉన్నది లేదా? ఇవాళ ట్రాక్టర్ డ్రైవర్లు ఇప్పుడు దరఖాస్తు ఇచ్చారు నాకు. మాకు ట్రాక్టర్ డ్రైవర్లు సంఘం ఉన్నది, మాకు బిల్డింగ్ కట్టమని ఇప్పుడు కాగితం ఇచ్చారు. ఇస్తా, తప్పకుండా ఇస్తా. వాళ్ళకి ర్యాలీ తీసిరు, వాళ్ళు ఇవాళ జోర్దార్ ర్యాలీ తీసిరు మా డ్రైవర్లు. మాకు కూడా సంఘం ఉన్నది, మాకు ఒక బిల్డింగ్ కట్టిమంటారు. తాపి మేస్త్రులు ఒక సంఘం కట్టిరు, మాకు బిల్డింగ్ కట్టమని దరఖాస్తు ఇచ్చారు. అమాలోలో దరఖాస్తు ఇచ్చారు మాకు చిన్న రూమ్ కట్టుమని. ఆటోలు కూడా మేము సంఘం పెట్టాం కుకునూరుపల్లిలో, మాకు ఒక రూమ్ కట్టమని వాళ్ళు ఒక దరఖాస్తు ఇచ్చారు. మరి సంఘం లేని వాళ్ళు ఎవరంటే రైతు. అటువంటి రైతు కోసం ఇగో చక్కటి రైతు వేదిక కట్టిండు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ విషయంలో ఒక పాలసీ కోసం ఒక కమిటీ వేసింది, దాని పేరు క్యాబినెట్ సబ్ కమిటీ. కేసీఆర్ గారు వేసింది. మేము ఆనాడు మా రికమెండేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. మా రికమెండేషన్స్ ఇవ్వకముందే